నమస్కారం రామారావు గారు. 80స్లో మహామహా సంస్థలు ఉన్న టైంలో ఒక కుర్రాడు వచ్చాడు. 82 నుంచి 93 వరకు అభిలాష అనే సినిమాతో స్టార్ట్ చేసి మాతృ దేవు భావ వరకు అంతవరకు ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి ఈ దశాబ్దం నాది అనే స్థాయిలో ఒక ముద్ర ఎగలిగారు. అంత చిన్న వయసులో అలాంటి విజన్ మీకు ఎలా సాధ్యపడింది? ఆ టైంలో నేను సినిమా చేయాలంటే నేను కూడా ఒక సెన్సేషనల్ సబ్జెక్ట్ సెన్సేషనల్ పిక్చర్ తీస్తే కానీ నా సంస్థ నిలబడుతుంది. కరెక్ట్గా అదే టైంలో చిరంజీవి గారు అప్పుడప్పుడే అయిపోతున్నారు, మంచి స్వింగ్లోకి రాబోతున్నారు. ఒక నేమ్ మీదే ఈ ఈ డైరెక్టర్ మీద ఈ హీరో మీదే బిజినెస్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీళ్ళనే పెట్టుకుందాం. గిజగిజలు ఆడతాను సినిమాలు లేక, డెఫినెట్గా వణికిపోతాను, థియేటర్ ఇండస్ట్రీ దెబ్బ తినబోతాను. నంబర్ ఆఫ్ చిన్న పిక్చర్లు వచ్చింది. వీటిల్లో బింబిసారా అనేది చిన్న పిక్చరా పెద్ద పిక్చరా? చిన్న పిక్చర్. చిన్న పిక్చర్. కార్తికేయ అనేది చిన్న పిక్చర్. అలాగే కాంతారా అనే ఒక సెమీ తెలుగు సినిమా.